शिकार सिद्धवा अड़पंद शिकार तैयार चापल गोदावा पटक గాలం కట్టుకొని చాపలు ఎత్తా అయ్యా చాపల కూర అనుకుందామని షికారికి చాపల షికారి పోతానని అడిపందులు పాడిగా నా జదిస్తాను కానీ ఎప్పరాదా మరి చాపల కొతానని ఏంటిదో చెప్పవాడివి చెప్పుదేక అవుతా నావేను ఎతకరంగ అంటివి ఇగో నీ చాపలు పట్టుకొస్తా పెద్ద పెద్ద బొమ్మలు అచ్చవారుకు సింతపాడు నానేయి సింతపాడు నానేసి మసాలా నూరు పెట్టు ఇలా మధ్య చాపల కూర అనుకుందాని अरे मोना वेन अदृष्ट मच्छे इन दी उपयोग दी तो चापल पटक अदृष्ट मच्छा चापल पटक इलाने बाधा चापल कूर आ अब नुटकड़ता आश लेकिन अटकना सिद्धपड़े अंको तीनवे बागतनेटल एकर्ति पुटो नवकेर आटल बागतने कर्ति पुटना अटना मगकर्ति पुटना नीटल बागतनाई नुटवच मगकर्ति मुटले मगकर्त पुटना मगकर्त पुटेदे एट्लसा नीले मटल बागच नी सीख नीन अंदकू ना जुटू नुवकू नी सीख नीन अंदकू ना जुटू नुवकू पट्टुकोनी सिरप सीपिरी पट्टुकोनी उषो उषो अनुकुंटा दंचुकुंदु इगो इला चापलु एत्ता चापल कूर अनुकोनी तिंदाम इला पट्टुकोत्तावु चापलु नी चूस्ता इज्जतिगा कावाले कंपल्सरी चापलु पट्टुकोत्ता इयाला पट्टुकोनी चापलल्ल मडुल वडैन चापलु पट्टुकोत्ता అంత మాట అన్నది ఇప్పుడు చేపలు పట్టుకొచ్చే చూస్తది దీనికి షార్క్ ఉన్నట్టు ఉన్నది ఈ గారనే మా తాత వాడి నటనక మా అయ్య వాడి నటనక నీ వాడతాన అందుకే నాకు దొరికింది ఇప్పుడు చూడు ఎంత షార్క్ ఉన్నట్టు ఉన్నది షార్క్ షార్క్ బొమ్మే చేపను పట్టుకొస్తా They tell me that I'm never gonna make it They want me to do something that can अच्छी रे गंटल दीन तीन शाप वाले अरे शापल पड़ता पड़ता नागल वीडियो शापल पड़ता शापल पड़पते गिने ना गंटल अटा मन इनदा नागंटलूट నీకేమైతేంద్రా ఇంటికన్న నుండి వెక్కు వచ్చినంటే రాత్రంతా నిద్రపట్టలే నాకు ఎందుకే దోమలు బాగుట్టినా ఆ పంచా నీ మీద పంచలేసినా కానీ ఇంకేడ చాపల ఎందుకు వాడతనే నీ గెరికేనా ఇది మా ముత్తాత గాలం ఇది ఆ
నాది మా ముత్తాత ముత్తాత కాలం. మీ ముత్తాత కాలం ఇవర్ రాకుంటారు. మీ ముత్తాత ముత్తాత కాలం ముత్తాత ముత్తాత ఏంది మీ ముత్తాత కాలం ఉంటే కానీ మా ముత్తాత ముత్తాత కాలం ఉండదా? మీ ముత్తాత ముత్తాత కాలం గివర్రాగా సిలు పట్టకుంటున్నారా? ఎడ దాచినవరా నువ్వు? మా ముత్తాతకు ముత్తాత చెక్క పెట్టెలు పెట్టి దూదులు పెట్టి దాచిపెట్టిండు నా కొరకు, అందుకనే కొచ్చ ఉన్నది. చెక్క పెట్టెలు పెట్టా? మా ముత్తాత ఎడబెట్టింది తెలుసా? నా మొందారాన్ని కట్టిండు నీటిగా ఉండాలి, అటు ఇటు తాకానని ఇరికేనా? ఏంది అటు ఇటు తాకితే ఉచ్చుకోపోలేదా? వీడు పంచలైనా పంచలేస్తాడు, మీతో మనకు అవసరమా? నాకు కావాల్సింది చేప. అరే నీ కాలం నువ్వు వేసుకో, నా కాలం నేను వేసుకుంటా, నీతో నాకు అవసరం లేదు. ఒక్కడైనా పడతా ఇంత చేప? పడేయి పడేయి అని నేను బండను గుద్ది చెప్పిన పన్నన్న 16 అక్కలైంది కానీ నువ్వు జరిగినవా? అదృష్టం ఉంటే 5 నిమిషాలు పట్టది. వెయిటింగ్ చేయాలి, గాలం వేసుడే వెయిటింగ్. వెయిటింగ్ చేస్తే 10 గంటలకు పడదు, 2 గంటలకు పడదు, గంటకు పడదు, నిమిషానికి పడదు, అది పడుతుంది. అవర్ నాకు వెయిటింగ్ చేద్దా? శాప పట్టదురా. అబ్బా నాకు పడ్డది, అది అటెక్కుతా. దీని తల్లి ఈ తల్లి ఈ తల్లి దీని తల్లి అరే నా కట్టెలు పోతుంది దీని తల్లి నేను అడిగిపోతాను దీన్ని. నీ కాలం గిన్నె పడ్డదిరా, నా కాలం లోపల పడ్డది. నా కాలమే లోపల పడ్డది. అరే దీని కొరకు లోపల పడరా నేను పోయి నీళ్ళల్లా? నీళ్ళల్లా పడితే నేనేం చేయాలి? ఇగో చూడు నా లోపడి మింగింది, ఇగో లోపడి పోయింది. నేను గిన్నె పెదుగు పెట్టుకుని రాదే నాదిరా. సిద్ధమా శేర్సా తీసుకున్నావు లేదా? నాది శేర్సాన్ చేస్తే ఏడా ఏడైతుందిరా? నేను నీకు అంటాను మొదలు నా కాలానికి పడ్డది, ఇగో చిత్త కూడా అత్తలేదు కాలం. లేదు నేను నుకో నాది నాకు కావాలి. వీడు ఉండడా ఎట్లా? ఇగో నీకు 10 రూపాయలు ఇస్తా కానీ సపడే ఎక్కువ. నేను 4 గంటల నుంచి మా ముత్తాత ముత్తాత గాలాన్ని పట్టుకొని వెయిటింగ్ చేసిన చేపల కూర తినాలి నాది, అదే 10 రూపాయలు నీకు ఇస్తా. నువ్వేవో ఏంది మరి మా ముత్తాత కాలం పట్టుకొని నిండాలి? మా ముత్తాత కాలం కుచ్చగుండె పట్టుకనే అది లోపలికి పోయింది, మీ ముత్తాత కాలం లోపలి లేదు కాబట్టి కడగ పట్టింది. లేదు నేను ఊరుకోను, గవర్నర్ నాకు అవసరం లేదు. బాబీడు ఊరుకుంటే తట్టలేడు, శాపం పడ్డది. 10 రోజులు సింతపడి నానేష్కారావు అయిపోయా, ఎట్లా మీతో కాంప్రమైజ్ కాలే? ఇగో ఒకటి చెప్తా నేను, నేను కూర అనుకుంటా, నీకు కూర ఎత్తా, ఇంటికి కూర ఒకరా, ఓకేనా? సరే మరి కూరకు వస్తా, కానీ నాకు ఒక్కొక్క కాదు, నాకు నా పిల్లంకి ఇద్దరికి సరిపోయేటట్టే వేయాలి. నీ పిల్లంకి కూడా మారా? మరి అది అనుకుంటా తినవా? ఏదో చూద్దాం, అడిగి వచ్చినాక ఒక కటార చిన్న కటార పట్టుకొస్తాడు, పెద్ద పట్టుకొస్తాడు వీడు. ఆ ఎత్త తీరా, ఎత్త, ఎందుకంటే 10 రోజులు నా ఇజ్జతి కాపాడింది ఇది. ఓకే ఎత్త పంప. గమ్మగత్తాన్ని చేపల కూర వాసన చెల్లెవరం ఎత్తు, మళ్ళీ ఎవరన్నా ఎంత కూర ఉన్నదా అనుకుంటారు, ఎటు సరిపోదు. అయిందో అద్వా అయిందా కూర? తింటావా? నువ్వు చెల్లి ఉడకదా అనేక పొయ్యిలు పెట్టుకోవడం, గ్యాసులు పెట్టిన 2 గంటలు పెట్టి ఒడిచిపోయి ముచ్చట చెల్లి ఉడుకు ఇవ్వాలి తింటూ అగలేదండి ఇక్కడ. పొయ్యి పెట్టాడు, పొయ్యిలో కట్టెలు ఉన్నాయా? కట్టె
తెలియవు నీ రెండు గాలు పెట్టాల మరి సరే 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 తిరిగానే అక్కడైతే గట్ల ఓ శంకరన్న ఉన్నావే లేవా ఉన్నావా ఎవరో పిలుస్తారు ఏమన్నారా వీళ్ళు ఏ ఆగలే పని ఈ గద్దె పట్టుకొని ఎట వచ్చినవరా కూరకు ఎవరింటికి పోతానా కూరకు ఎవరి ఇంటికో ఎందుకు పోతా మీ ఇంటికే మా ఇంటికా ఆ ఇంత గంధం పట్టుకొని వచ్చినవేంటి చిన్న ఏంది అది పోతే ఎంత అయిందిరా గిన్నె ముక్కలు అయినాయి ఇంత గంధం పట్టుకొని వచ్చినవరా కూరకు ఏంది పొద్దున తింటాం సాయంత్రం తింటాం రెండు పూటలు కావద్దా ఇద్దరికి పొద్దుగాల తింటారు సాయంత్రం తింటారు అద్దకిల చేపలకు అది చూసింది అనుకో నిన్ను నన్ను గంటేసి కొడుతుంది పొయ్యిలో కట్టేసుకుని ఇద్దరు కథ పట్టుకొచ్చుకుంటారా ఎంత తెచ్చుకుంటే అయితే నాకు కూర ఎంత వేయగలవా అప్పుడు నేను చేప తీసుకుంటే నాకు కాకపోవా ఇంత పట్టుకుని వస్తారు వీడేంది మరి అందుకనే తెచ్చుకున్నా ఐదు ముక్కలైనాయి అండిందే ఇంత గంజుల ఇంత గంజు తెచ్చుకున్నావు ఏమేయాలని నెవలు రామన్నారు అచ్చటోళ్ళు సిగ్గు లేకున్నా గానీ రమ్మనటాన్ని నీకన్నా సిగ్గున్నదా నాకు సిగ్గేందుకే మరి గంత గంజులు అయితే నేను కూరేయాలనుకుంటున్నావు ఇది గంజు సుత్త ఏ అండిందే బుత్త అంతా ఇంత గంజే నేను ఏడు తెచ్చేయాలనుకుంటున్నావు కూర ఏడు తెచ్చిండు ఇంత గంజ ఉప్పు కారం అన్ని తెచ్చి తెచ్చేదే ఒక్క చేప తెచ్చే ఆ నీ కూర అనేది గుత్త అంతా అంటే గిత పెద్ద గంజు తెచ్చే అసలు నీ అసలు నీకు మారం ఉండాలి రమ్మనడానికి తెచ్చిందే ఒక్క చేప గిత పెద్ద గంజు అని ఎందుకు రమ్మను వాడికి ఇంత గంజు పెద్ద గంజు తెచ్చుడేంది నేను ఒక్క చేప తెచ్చుడేంది అది అండు నేను తను తినుడేంది